హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా. సో ఈరోజు మనం ఆర్మీకి సంబంధించిన బ్రోకరేజ్ వ్యవస్థ గురించి అయితే మాట్లాడడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో చాలామంది ఏం చేస్తున్నారంటే బ్రోకరేజ్ వ్యవస్థ నడుపుతున్నారు ఆర్మీ జాబ్స్కి సంబంధించి. సో దాన్ని మీరందరూ ప్రతి ఒక్క అభ్యర్థి క్యాండిడేట్ ఎలిమినేట్ చేయండి. సో బ్రోకరేజ్తో ఆర్మీ జాబ్స్ అయితే రావు. ఈ మధ్యన బ్రోకర్లు దళారులు మోసం చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి మనకి తెలిసింది. సో దాన్ని మాత్రం ప్రతి ఒక్క అభ్యర్థి ఎవ్వరు కూడా నమ్మకండి. సో ఫస్ట్ దానికోసమైతే మీకు కొన్ని చెప్తాను, వినండి. సో ఫస్ట్ మీకు ఎవరైనా కూడా ఆర్మీ ర్యాలీ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళైతే ఉంటారు, కాని వాళ్ళు కూడా ఉంటారు. సో అయిన వాళ్ళు మెడికల్ ఫిట్ అయిన వాళ్ళు కూడా ఎవరు కూడా మీకు ఒక అడ్మిట్ కార్డు ఇస్తున్నారు, హాల్ టికెట్ అయితే ఇస్తున్నారు. సో హాల్ టికెట్ ఎప్పుడు కూడా బయటకి వాట్సాప్లలో కానీ ఫోటోలు తీసి కానీ పంపకండి, ఓకేనా? ఎవరికి కూడా సెండ్ చేయకండి, గుర్తుపెట్టుకోండి, ఓకే? సో అలా సెండ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు అక్కడ మీకు ఒక నంబర్ ఉంటుంది, ఆర్డిఎంఎస్ నెంబర్ అండ్ ఇంకొక నంబర్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి, సిహెచ్ఈ బై టీఎస్ బై నెక్స్ట్ సంథింగ్ ఆ నెంబర్ ఉంటుంది, 6145 అని చెప్పేసి నెంబర్ అయితే ఉంటుంది. అదే మీ హాల్ టికెట్ నెంబరు, ఓకేనా? సో రిజల్ట్ ఇచ్చేటప్పుడు కూడా అదే నెంబర్ మీకు మెరిట్ లిస్ట్లో పెడతారు, ఓకేనా? సో ఆ నెంబర్ని చూసుకొని మీ హాల్ టికెట్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీ నేమ్ ఉంటుంది, మీ ఫాదర్ నేమ్ ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే అందులో ఉంటుంది, ఓకేనా? సో ఆ నెంబర్ బేస్ చేసుకొని వాళ్ళు మీకు కాల్ చేయడం అయితే జరుగుతుంది. సో కాల్ చేసి ఏం చేస్తారు, మీ పేరు చెప్పి, మీ పేరు ఇది కదా, మీ ఫాదర్ నేమ్ ఇది కదా, నువ్వు ఆల్రెడీ హకీంపేటలో ఆర్మీ ర్యాలీలో ఇది పార్టిసిపేట్ చేసావు కదా, ఓకే అన్నీ అయిపోయినాయి, నీ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంది కదా, సో నీ ఆడి ఈ నంబర్, నీ చెస్ నెంబరు ఇది, నీ ఆర్డిఎంఎస్ నెంబర్ ఇది, నీ హాల్ టికెట్ నెంబర్ ఇది. సో నీ రిటర్న్ అయిపోయిన తర్వాత నీకు ఒక క్వాలిఫై కంటే 3 మార్క్స్ తక్కువ వస్తున్నాయి. సో ఆ 3 మార్క్స్ మేము వేపిస్తాము, చేయించి మీకు జాబ్ వచ్చేలా చూస్తాము. మాకు ఒక 1 ల్యాక్ ఆర్ 2 ల్యాక్స్ ఆర్ 3 ల్యాక్స్ వాళ్ళు ఇష్టం వచ్చినంతగా ఏదో అడుగుతారు. కంపల్సరిగా మీరు కూడా ఇవన్నీ నంబర్స్ ఇవన్నీ డీటెయిల్స్ తెలిసాయి కదా, నిజమే ఉంటుందని చెప్పేసి చాలామంది 10లో 1 నమ్మినా వాళ్ళకి 1 లక్ష రూపాయలు వచ్చినట్టే, అది గుర్తుపెట్టుకోండి. సో అదే మెయిన్గా టార్గెట్ చేసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు, ఓకేనా? సో అట్లా నమ్మి ఎవరు కూడా మోసపోకండి. ఫస్ట్ మీ డీటెయిల్స్ కూడా బయటికి తెలియనివ్వకండి. సో సింపుల్గా మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, అక్కడ మాత్రమే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చండి, ఇవ్వండి. ఎక్కడ కూడా బయట వాళ్ళకైతే, బయట వ్యక్తులకైతే చూపించకండి, ఓకే? సో నెక్స్ట్ వాళ్ళు దళారులు ఎలా చెప్తారంటే, ఫస్ట్ ఒక వాళ్ళ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఒక 20-30 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఎట్లా చేసి ఏదో ఒక రకంగా, ఓకేనా? కొంతమంది అయితే రివర్స్లో మీకు ఒక 5000 ఇచ్చి మరీ తీసుకెళ్తారు అక్కడికి, ఓకేనా? వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి నీకు డబ్బులు రివర్స్లో ఇచ్చి మరీ తీసుకెళ్తాము, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామని చెప్పేసి మరీ చెప్తారు. అట్లా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర కోచింగ్ ఇస్తున్నట్టుగా మీకు ఏ కోచింగ్ అవసరం లేదు, జస్ట్ తినండి, పడుకోండి, జస్ట్ టైంపాస్కి అలా చదువుకోండి అని చెప్పేసి అంటారు క్వాలిఫై అయిన వాళ్ళందరినీ. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే 1:3 ఎగ్జాక్ట్లీ కంపల్సరీగా మెడికల్కి ఫిట్ అవుతారు, 1:2 or 3 సెలెక్ట్ అవుతారు. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి జాబ్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 మెంబర్స్ని కానీ 50 మెంబర్స్, యావరేజ్ తక్కువ 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, 50 మెంబర్స్కి వాళ్ళు కోచింగ్ ఇస్తారు, ఓకేనా? 1:3 అంటే యావరేజ్గా ఎంతమంది సెలెక్ట్ అవుతారు, ఒక 15 మంది అయితే 100% సెలెక్ట్ అవుతారు అందులోకి వెళ్ళి, ఓకేనా? సో వీళ్ళు 50 మెంబర్స్కి ఫుడ్, బెడ్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, ఓకేనా? సో 1.5 మంత్ ఆ 2 మంత్స్లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మీకు ఇదే స్టోరీ చెప్తారు, ఆల్రెడీ మేము అక్కడ మేము మీకు మార్క్స్ వేయించేసాము, సో ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందని చెప్పేసి మాయమాటలు చెప్పేస్తారు. కంపల్సరీ వీళ్ళందరూ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిరండి, కొన్ని క్వశ్చన్స్ అయితే పెట్టరండి, మీకు వచ్చిన క్వశ్చన్ 30-40 పెట్టరండి మీకు వచ్చినాయి అని చెప్పేసి. కొన్ని రోజులు చదివిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీ ఓన్ టాలెంట్తో పెట్టిన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ మార్క్స్తోనే మీకు జాబ్ వచ్చేస్తుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు, 50 మందిలో 15 మందికి జాబ్ వచ్చిందిగా, మేమే చేయించాం రా, ఓకే, సో కంపల్సరీ నువ్వు ఎంత, వాళ్ళు మాట్లాడుకుంటారు ఫస్ట్ 2 ల్యాక్స్ కట్టమని, 2.5 ల్యాక్స్ కట్టమని. సో అలా కట్టడం వల్ల ఏం చేస్తారు అంటే ఆటోమేటిక్గా మీ డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు, 2 ల్యాక్స్ 3 ల్యాక్స్, 15 మెంబర్స్ × 2 ల్యాక్స్ తీసుకున్నా వాళ్ళకి 30 ల్యాక్స్ వస్తాయి, ఓకేనా? సో 30 ల్యాక్స్ అంటే ఆటోమేటిక్గా మీ అందరికీ ఫుడ్, బెడ్ 2 మంత్స్ అకామిడేషన్ అరేంజ్ చేసినందుకు వాళ్ళకి 10 ల్యాక్స్ ఖర్చు అయిపోయినా కూడా వాళ్ళకు ఒకటే ఒక ఆర్మీ ర్యాలీతో 20 ల్యాక్స్, జస్ట్ నేను తక్కువ కౌంట్ చెప్తున్నాను, 20 ల్యాక్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇది బ్రోకరేజ్ వ్యవస్థ బయట నడిచేది. సో వాళ్ళు దీనికోసము ఎన్ని రకాలుగా మభ్య పెట్టాలో అన్ని రకాలుగా మభ్య పెడుతున్నారు. అందుకని చెప్పేసి ఎవ్వరు కూడా ఎటువంటి బ్రోకరేజ్ వ్యవస్థ నమ్మకండి, మీ కష్టాన్ని మాత్రమే మీరు నమ్ముకున్నారు. సో ఇప్పుడు కూడా మీకు అర్థమై ఉంటుంది, ఇప్పటికి కూడా అర్థమై ఉంటుంది, ఎందుకంటే మీకు అక్కడ ర్యాలీలో ఎవ్వరు కూడా ఎవరి మాట వినరు, ఆర్మీ ఆఫీసర్లు అంతకంటే అస్సలు వినరు. మీరు చూసే ఉంటారు ఆర్మీ ఆఫీసర్స్ ఎలా ఉంటారో, డైరెక్ట్గా అక్కడ
ఏదన్నా సిన్సియర్గా ఉండాలి. సో ఏదైనా తప్పు చేస్తే డైరెక్ట్గా కొట్టడానికి కూడా వాళ్ళు వెనకాడరు, ఓకేనా? సో అట్లా ఉంటుంది ఆర్మీ వ్యవస్థ. సో అటువంటి వ్యవస్థలో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే అస్సలు జరగవు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే, సో మీకు ఇన్ని రన్నింగ్ కూడా మీ ఓన్ కష్టంతోనే కొట్టారు, మెడికల్ కూడా మీ ఓన్ కష్టంతోనే పాస్ అయిపోయారు. సో అందుకని చెప్పేసి, సో ఇది కూడాము అటువంటి దళారుల వ్యవస్థను మీరు రద్దు చేయండి, ఎవరు కూడా సపోర్ట్ చేయకండి. మీ ఓన్ కష్టాన్ని, మీ ఓన్ ఎడ్యుకేషన్ మీరు మాత్రమే నమ్ముకోండి. సో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటే కోచింగ్ తీసుకోండి, మీ ఓన్గా అయితే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో మీరు ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో నాకైతే వాట్సాప్ చేయండి, జస్ట్ నేను మీకు గైడెన్స్ మాత్రం ఇవ్వగలను, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మాత్రం డిస్లైక్ చేయండి. కంపల్సరీ డిస్లైక్ చేసిన వాళ్ళు బ్రోకరేజ్ వ్యవస్థ వాళ్ళు ఉంటారు, ఓకే? పర్లేదు, ఎంతమంది బ్రోకరేజ్ వ్యవస్థ వాళ్ళు ఉన్నారో దీనివల్ల మనకు తెలిసిపోతుంది, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ప్రశాంత్ జాబ్స్ అడ్డా.